నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 23 తర్వాత ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్. పాలమూరు, నల్గొండ, ఖమ్మంలో సభలకు సన్నాహాలు. అభ్యర్థుల ప్రచారంపై గులాబీ దళపతి సమీక్ష. ఎన్నికలకు శ్రేణులను సిద్దం చేయాలన్న రాహుల్. తరాసను ఎదుర్కొనే వ్యూహంపై రాష్ట నేతలకు దిశానిర్దేశం. పొత్తులతో గెలిచే సీట్లు కోల్పోరాదని సూచన. తెరాస ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాల వ్యూహాలు. అర్ధరాత్రి వరకు నేతల సమాలోచనలు. కనీస ఉమ్మడి ప్రణాళికపై కసరత్తు. అనంతపురం ప్రబోధానంద ఆశ్రమంలో అక్రమాలపై దర్యాప్తు. 11 అధికార బృందాలతో తనిఖీలు. పరిసరాల్లో 144 సెక్షన్ విధింపు. అగ్రిగోల్డ్ కేసులో కొత్త మలుపు. ఆస్తుల స్వాధీనంపై వెనక్కి తగ్గిన జీఎస్ఎల్ గ్రూప్. 10 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇప్పించాలని హైకోర్టుకు నివేదన. రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ దూకుడు. ఇవాళ కాగ్ను కలవనున్న హస్తం నేతలు. ఖజానాకు 41,000 కోట్లు నష్టమని ఫిర్యాదు చేసేందుకు సిద్దం. అగ్రరాజ్యాల మధ్య ఆగని ఆధిపత్య పోరు. చైనా దిగుమతులపై అమెరికా సుంకాల బాధడు. అదే స్థాయిలో ప్రతిస్పందించిన డ్రాగన్. రెండోసారి అధికారంపై కన్నేసిన అధికార పార్టీ తెరాస ప్రచారాన్ని ఉధృతం చేయనుంది. ఈ నెల 23 తర్వాత నుంచి అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో గులాబీ దళపతి కేసీఆర్ సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. హుస్నాబాద్ సభ తర్వాత వివిధ జిల్లాల నుంచి అభ్యర్థనలు వచ్చినప్పటికీ 23వ తేదీ వరకు వినాయక నిమజ్జనోత్సవాలు ఉన్నందున ప్రచారం చేయకూడదని ఆయన నిర్ణయించారు. ఈసారి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం తదితర ప్రాంతాల్లో సభలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి గట్టిగా ఎండగట్టాలని కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ రాష్ట నేతలకు సూచించారు. ఇతర పార్టీలతో పొత్తులు ఆమోదయోగ్యమే అయినా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ ఢిల్లీకి తిరిగి వెళ్తూ శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయటం, పొత్తులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం తదితర అంశాలపై పార్టీ నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేశారు. పార్టీ రాష్ట వ్యవహారాల బాధ్యుడు కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యకుడు బట్టి విక్రమార్క, సీనియర్ నేతలు జానారెడ్డి, షబీర్ అలీ, మధుయాష్కి గౌడ్ రాహుల్తో సమావేశమయ్యారు. ఎక్కడా సమన్వయ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించిన రాహుల్ పటిష్ట వ్యూహంతో తెరాసను ఎదుర్కోవాలని చెప్పారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటంతో పాటు నిర్లక్ష్యానికి గురైన వర్గాలపై దృష్టి సారించి వారికి దగ్గరయ్యేందుకు తగిన వ్యూహం రూపొందించాలని రాష్ట నేతలకు దిశానిర్దేశం చేశారు. పొత్తుల అంశంపై ప్రత్యేకంగా చర్చించిన రాహుల్ కలిసి వచ్చే పార్టీలతో జతకట్టినా కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనే సమాచారం వారికి కూడా ఉన్నట్టు తెలియజేశారు. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ శక్తులు, రాజకీయేతర శక్తులు అన్ని కూడా కలిసి రావాలి. ఈ దుష్ట పరిపాలన, ఈ దుర్మార్గపు పరిపాలన అంతమొందడానికి కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నాం. ఎవరు మాతో కలిసి వచ్చి మరి అందరం కూడా కలిసి చర్చలు చేసి ముందుకు పోతాం. ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం ప్రతినిధులు రాహుల్ ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. వారి సమస్యలు తెలుసుకుని పార్టీ ఎన్నికల ప్రణాళికలో పెట్టాలని రాష్ట నేతలకు రాహుల్ సూచించారు. గెలుపే లక్ష్యంగా శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాసను ఉమ్మడిగా ఎదుర్కోవాలని ప్రతిపక్షాలు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. మహాకూటమి ప్రతిపాదన నేపథ్యంలో తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు రాత్రి పొద్దుపోయే వరకు సమాలోచనలు జరిపారు. కాంగ్రెస్ తరపున ఉత్తమ్, కుంతియా, షబీర్ అలీ, భట్టి విక్రమార్క, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ నుంచి కోదండరాం, తెలుగుదేశం నుంచి రమణ ఈ చర్చల్లో పాల్గొన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా కనీస ఉమ్మడి ప్రణాళిక ఉండాలనే అభిప్రాయానికి వచ్చారు. గెలుపు ప్రాతిపదికన సీట్ల పంపకాలు ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ ఆలోచనలను ఆ పార్టీ నేతలు ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో కనీస ఉమ్మడి ప్రణాళికకు సంబంధించిన కసరత్తు వేగవంతం చేయాలని విపక్ష నేతలు ఓ అంగీకారానికి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం సిపిఎస్ పై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో సిపిఎస్ ను రద్దు చేయాలన్న డిమాండ్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ఛాంబర్లో మంత్రులతో సమీక్ష జరిపారు. తమిళనాడు, కేరళ, తెలంగాణలో సిపిఎస్ రద్దు అంశంపై ఆయా రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరిపై చర్చించారు. తమిళనాడులో కమిటీ వేయగా తెలంగాణలో ప్రకటనతో సరిపెట్టారని, కేరళలో ఏ చర్య తీసుకోలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీఏఎస్ రామకృష్ణ చంద్రబాబును కలిసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్కు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లాలోని ప్రబోధానంద ఆశ్రమంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుపై విచారణ ప్రారంభమైంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ మేరకు సంయుక్త కలెక్టర్ సుబ్బరాజు నేతృత్వంలో ఆర్డీఓ మలోల, డీఎస్పీ విజయ్ కుమార్ తో ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసిన కలెక్టర్ వీరపాండియన్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి ప్రబోధానంద ఆశ్రమాన్ని సందర్శించారు. హైకోర్టు ఆదేశాల మేరకు గుర్తింపు కార్డులు ఉన్నవారు తప్ప మిగిలిన వారంతా ఆశ్రమం నుంచి వెళ్లిపోవాలని కలెక్టర్ ఎస్పీలు ఆదేశించారు. చిన్న పొలమాడ గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ప్రజలతో మాట్లాడారు. ఆశ్రమం వల్ల ఏమైనా సమస్యలున్నాయా అని అడగ్గా ప్రజలెవ్వరూ ఫిర్యాదు చేయలేదు. ఈ నెలాఖరు వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని, పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ ఆశ్రమ నిర్వాహకులకు చెప్పారు. ఇవాళ కూడా విచారణ కొనసాగనుంది. రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. సంయుక్త పార్లమెంటు కమిటీ వేసేందుకు కేంద్రం నిరాకరించడంతో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్దమైంది. కాంగ్రెస్ నేతలు ఇవాళ కాగ్ తో భేటీ కానున్నారు. యూపీఏ హయాంలో కుదిరిన ఒప్పందం కన్నా ఎన్డీఏ సర్కార్ ఎక్కువ ధరకు రాఫెల్ యుద్ద విమానాలను కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు 41,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లనున్నట్లు ఫిర్యాదు చేయనుంది. మరోవైపు ఈ ఒప్పందంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వాస్తవాలను దాచిపెడుతున్నారని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి ఆంటోనీ ఆరోపించారు. ఈ విషయంలో మోదీ సర్కార్ చెబుతున్న విషయాలు వాస్తవమైతే సంయుక్త పార్లమెంటరీ సంఘం ఏర్పాటుకు ఎందుకు వెనుకాడుతోందని ఆయన ఢిల్లీలో ప్రశ్నించారు. President the Minister also told the media on September 23, it is 9% cheaper than UPA's proposal. Last week, our latest Finance Minister also told it is 20% cheaper than the UPA proposal. And one officer of the Indian Air Force told the media that it is 40% cheaper than the UPA's proposal. If that is the case, then why did the Prime Minister Modi purchase only 36 instead of 126? రాఫెల్ ఒప్పందానికి సంబంధించి కాంగ్రెస్ నేత ఆంటోనీ ఆరోపణలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. యూపీఏ హయాంలో భారత్లో యుద్ద విమానాల తయారీకి హెచ్ఐఎల్తో డసాల్ట్ సంస్థ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని పేర్కొన్నారు. 42 స్క్వాడ్రన్లుగా ఉండాల్సిన వాయుసేన సామర్థ్యం యూపీఏ హయాంలో క్రమంగా తగ్గుముఖం పట్టిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధాని మోదీ వైమానిక దళం సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. యూపీఏతో పోల్చితే రాఫెల్పై తాము కుదుర్చుకున్న ధర 9% తక్కువని నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. బికాస్ యూ రేస్ ప్రైస్ రిలేటెడ్ ఇష్యూ అండ్ వీ రెస్పాండెడ్ సేయింగ్ లుక్ యువర్ బేసిక్ ప్రైస్ అండ్ ద బేసిక్ ప్రైస్ దట్ ఐఎమ్ గెటింగ్ యాట్ వెన్ కంపేర్డ్ విత్ ఆల్ ద ఎస్కలేషన్ అండ్ అదర్ థింగ్స్ ఇస్ 9% చీపర్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ద బేసిక్ ఎయిర్క్రాఫ్ట్ ఇస్ ఆల్రెడీ ఇన్ ద పార్లమెంట్ ఇఫ్ somebody as senior as Sri Antony tells me if it is cheaper why don't you buy 126 with due respect sir 126 also will have to be placed as an order if I'm buying it all from them and that also will have a timeline. సైనిక సామాగ్రి, ఆయుధాలు సహా 2 ఆకాశ క్షిపణుల వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. 900 కోట్ల రూపాయలు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశమైన డీఎస్సీ ఆమోదించింది. ప్రభుత్వ రంగ సంస్థ భారత డైనమిక్స్ లిమిటెడ్ సరఫరా చేయనున్న ఆకాశ క్షిపణులు ఇదే శ్రేణిలో గతంలో వచ్చిన వాటికంటే అధునాతమైనవి. T-90 ట్యాంకుల్లో వినియోగించే ప్రయోగ పరికరాల ఆకృతుల రూపకల్పన, తయారీకి కూడా డీఎస్సీ ఆమోదం తెలిపింది. జలమార్గాల్లో T-90 ట్యాంకులకు ప్రమాదం సంభవించినప్పుడు సైనికులు తప్పించుకునేందుకు వీలుగా నీటిలో గాలి పీల్చుకునే పరికరాలను కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది. అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్దం
మరింత ముదిరింది. తమ దేశం నుంచి దిగుమతి చేసుకున్న 200 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ 10% విధించడంపై చైనా కూడా అదేవిధంగా ప్రతిస్పందించింది. అగ్రరాజ్యం నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే 60 బిలియన్ డాలర్ల వస్తువులపై చైనా పన్నుల కొరడ ఝుళిపించింది. రెండు కేటగిరీల కింద 10-5% చొప్పున పన్ను విధించనున్నట్లు ప్రకటించింది. అమెరికా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఈ నెల 24 నుంచి కొత్త పన్నుల్ని అమలు చేస్తామని హెచ్చరించింది. తమ దేశ చట్టబద్ద హక్కులను పరిరక్షించుకోవడం సహా ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్యం కోసం ప్రతీకార చర్యలు తీసుకోక తప్పటం లేదని డ్రాగన్ స్పష్టం చేసింది. అంతకుముందు చైనా వస్తువులపై పన్ను విధిస్తూ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. చైనా అసంబద్ధ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల స్వాధీనంపై జీఎస్ఎల్ గ్రూప్ మళ్లీ మాట మార్చింది. ఆస్తుల స్వాధీన ప్రక్రియ ఉపసంహరించుకుంటామని, తమ 10 కోట్ల రూపాయల డిపాజిట్ను వెనక్కి ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం, తెలుగు రాష్ట ప్రభుత్వాలు సహా ఎవరూ సహకరించడం లేదని ప్రమాణపత్రంలో పేర్కొంది. అగ్రిగోల్డ్ చెల్లించాల్సిన పన్నుల బకాయిలపై ప్రభుత్వ శాఖలు సరైన వివరాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసిన జీఎస్ఎల్ బ్యాంకులు ముందుగా బకాయిలు చెల్లించాలని అంటున్నాయని న్యాయస్థానానికి తెలిపింది. స్వాధీన ప్రక్రియ పూర్తి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు మని, ఎవరూ సహకరించనందున వెనక్కి తగ్గాల్సి వస్తోందని హైకోర్టుకు వివరణ ఇచ్చింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్తే చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐ లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ బాధిత మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై స్పందించిన డీఐజీ విచారణ జరిపి సీఐని సస్పెండ్ చేశారు. భర్తతో గొడవకు సంబంధించిన కేసును ఆసరాగా తీసుకుని సీఐ సిద్ధ తేజోమూర్తి లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలను బయటపెట్టింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వహిస్తున్న సదరు సీఐ తిరుమలకు రావాలని కోరగా మీడియా మహిళా సంఘాలతో కలిసి అక్కడికి వెళ్లగా సదరు అధికారి పరారైనట్లు బాధితురాలు చెప్పింది. నాకు మా హస్బెండ్కి ప్రాబ్లం ఉందండి, ప్రాబ్లం ఉందని నేను కేసు పెట్టాను. వాయల్పాడు సిద్ధ తేజమూర్తిని ఇన్ఛార్జ్గా వేశారు, పీలేర్ ఇన్ఛార్జ్గా. వచ్చినప్పుడు ఆల్రెడీ కేసు పెట్టి చాలా రోజులు అయిందని నేను మాట్లాడాలని స్టేషన్ దగ్గరికి వెళ్తే, నువ్వేదైనా నాకు కోఆపరేట్ చేసినావంటేనే నీకు మా డిఎస్పీ గారితో మాట్లాడి చేస్తాను, ఈ తిరుమల కొండ మీద రూమ్ బుక్ చేసినాను, రా నువ్వు అని చెప్పేసి పిలిచినాడు. నేను ప్రెస్ వాళ్ళని, మహిళా సంఘం వాళ్ళని అందరినీ తీసుకోవచ్చండి రెడ్ హ్యాండెడ్ పట్టించాలనేసి విషయం తెలుసుకొని పారిపోయినాడు అండి అతను. తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక దోపిడీ అరికట్టాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వంపై ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అవసరమైతే న్యాయ సేవాధికార సంస్థ సేవలు వినియోగించుకోవాలని సూచించిన ఉన్నత న్యాయస్థానం ఈ వ్యవహారంలో రాష్ట మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించింది. తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక దోపిడీని అరికట్టడంతో పాటు మహిళా కళాకారుల సంక్షేమం కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట సినిమాటోగ్రఫీ, మహిళా సంక్షేమ, కార్మిక శాఖలు, మహిళా కమిషన్, డీజీపీ, రాష్ట చలన చిత్రాభివృద్ది సంస్థకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టాలు, నిబంధనలపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమల్లో కేంద్రం తాత్సారం చేస్తోందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నిరసన తెలిపారు. బెంగళూరు విధాన సౌధలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన జరిగిన 28వ దక్షిణాది రాష్టాల కౌన్సిల్ సమావేశానికి హాజరైన యనమల విభజన చట్టంలోని అంశాలు, రాజ్యసభలో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు, కోస్తా ప్రాంతంలో మత్స్యకారుల సమస్యలు, ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టడం, పర్యాటకాభివృద్దిపై చర్చించారు. 4 ఏళ్లు గడిచినా విభజన హామీలను అమలు చేయకపోవడం వల్ల 5 కోట్ల ప్రజలు నిరసన తెలియజేస్తున్నారని వివరించారు. కోస్తా ప్రాంతంలో మత్స్యకారుల సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం 16.5 కోట్లు కేటాయించాలని యనమల కోరారు. మచిలీపట్నం, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ల అభివృద్దికి 1,533 కోట్లు అవసరమన్న యనమల అందులో 766 కోట్ల రూపాయలను గ్రాంట్ కింద విడుదల చేయాలని కోరారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్టాలు కలిసి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాభివృద్దికి చెన్నై, తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ప్రాంతాలను కలుపుతూ పర్యాటక రైలు ప్రవేశపెట్టాలని కోరారు. రాష్టంలో కొనసాగుతున్న నియంతృత్వ పాలనను అంతం చేసేందుకు ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ జనసమితి అధ్యకుడు ఆచార్య కోదండరాం ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలకు పిలుపునిచ్చారు. ఐక్యంగా ధర్నా చౌక్ సాధించుకున్నట్లుగానే ప్రజాస్వామ్య తెలంగాణ సాధన కోసం అదే పంథ అనుసరించాల్సి ఉందని గుర్తు చేశారు. ధర్నా చౌక్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన కోదండరాం తెరాస పాలన పతనానికి ఆరంభమని జోస్యం చెప్పారు.
చాలా వ్యవస్థలు కుప్పగూలిపోయినాయి. ధర్నా చౌక్ అనేది అందులో ఒకటి మాత్రమే. దాదాపు మానవ హక్కుల కమిషన్తో మొదలుకుంటే, లోకాయుక్తతో మొదలుకుంటే అన్ని కమిషన్లు కుప్పగూలిపోయినాయి ఈ నాలుగేళ్లలో. వాటిని మనం పునరుద్ధరించుకోవలసి ఉంది. అదేవిధంగా యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవలసి ఉంది. అన్నిటికంటే మించి ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభంగా నిలిచే పత్రికా స్వేచ్ఛ కూడా ఈ నాలుగేళ్లలో పూర్తిగా మంటగలిసిపోయింది. ఆ పత్రికా స్వేచ్ఛను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ శివార్లో దోపిడీ దొంగల కాల్పుల వ్యవహారం కలకలం రేపింది. కుషాయిగూడలోని నాగారం చౌరస్తా వద్దనున్న ఆర్ఎస్ రాథోడ్ నగల దుకాణంలో చోరీకి విఫలయత్నం చేసిన దొంగల ముఠా గాల్లోకి కాల్పులు జరిపి పరారైంది. దొంగల ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులు నగలు చూపించాలని యజమాని రూప్చంద్ ను కోరారు. వారి తీరుపై అనుమానం వచ్చిన రూప్చంద్ మిత్రులకు సమాచారం పంపే ప్రయత్నం చేస్తుండగా దొంగలు ఆయన్ను తుపాకీతో బెదిరించారు. రూప్చంద్ తుపాకీ లాక్కుని గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పారిపోతూ తుపాకీతో కాల్పులు జరిపి తమ ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. మరో ముగ్గురు ఓ వ్యక్తిపై దాడి చేసి అతని ద్విచక్ర వాహనాన్ని తీసుకుని పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ బంగారు దుకాణాన్ని సందర్శించారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలో గజరాజులు, అశ్వ, వృషభ దళాలు ముందు నడిచాయి. కళాకారుల కోలాటాలు, భజన బృందాలు తిరువీధుల్లో సందడి చేశాయి. మాడవీధుల్లో ఊరేగుతున్న మలయప్ప స్వామిని దర్శించుకున్న భక్తులు గోవింద నామస్మరణ చేశారు. ఏడో రోజైన ఇవాళ ఉదయం సూర్యప్రభ వాహనంపై విహరించనున్న శ్రీవారు రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు స్వామి ఆజ్ఞతోనే చరిస్తూ ఉంటాడు అనే అంతరార్థాన్ని బోధిస్తూ సూర్యప్రభ వాహన సేవ జరుగుతుంది. శిశు మరణాల సంఖ్యను తగ్గించడంలో భారత్ చెప్పుకోదగ్గ పురోగతిని సాధిస్తోందని ఐక్యరాజ్య సమితి శిశు మరణాల అంచనా బృందం తెలిపింది. గతేడాది 8,02,000 శిశు మరణాలు నమోదైనట్లు ప్రకటించిన ఈ బృందం గత 5 ఏళ్లతో పోలిస్తే ఈ సంఖ్య అత్యల్పమని పేర్కొంది. 2017లో 6,05,000 మంది శిశువులు పుట్టిన నెలలోపే కన్నుమూయగా 5 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులు 152,000 మంది చనిపోయినట్లు ఐరాస బృందం వెల్లడించింది. 2016లో 8,67,000 మంది చనిపోగా ఈసారి ఆ సంఖ్య 8,02,000 తగ్గిందని వివరించింది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగడం, ప్రత్యేక శిశు సంరక్షణ వార్డుల సంఖ్యలో పెరుగుదల, వ్యాధి నిరోధక టీకాల సంఖ్య పెరగడం ఇందుకు ఒక కారణమని ఐక్యరాజ్య సమితి శిశు మరణాల అంచనా బృందం స్పష్టం చేసింది. భారత్లో 2016లో ప్రతి 1,000 మంది శిశువులకు 44 మంది మృతి చెందినట్లు పేర్కొంది. 2017లో పుట్టిన 1,000 మంది మగ శిశువుల్లో 39 మంది, ఆడ శిశువుల్లో 40 మంది చనిపోయారని ఐరాస బృందం తెలిపింది. 5 ఏళ్లుగా లింగ అసమానత కూడా బాగా తగ్గినట్లు వివరించింది. ఇటీవల కనిపించకుండా పోయిన బీఎస్ఎఫ్ జవాన్ మృతదేహం సరిహద్దులో మంగళవారం లభించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లోనే ఆయన మరణించుంటారని భావిస్తున్నారు. రామ్గఢ్ సెక్టర్లోని ఆర్ఎస్ పురాలో సరిహద్దు వెంబడి ఏపుగా పెరిగిన సర్గంధ గడ్డిని బీఎస్ఎఫ్ గస్తీ బృందం కోస్తుండగా జవాన్ మృతదేహం కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే దాయాది సైనికులు మందుపాతర అమర్చుంటారని అనుమానంతో సూర్యాస్తమయం తర్వాతనే మృతదేహాన్ని వెలికితీసినట్లుగా వివరించారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లా నెవా ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ సైనికుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.